జమ్మికుంట మండలం ధర్మారంలో ఉన్న దుబ్బమల్లన్న ఆలయంలో మల్లన్న పట్నాల కార్యక్రమానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించిన హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇది అత్యంత శక్తివంతమైన దేవాలయం. వందల సంవత్సరాల నుండి ఇక్కడ పట్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయం కోసం ఇప్పటికే 4 కోట్లతో రోడ్లు, కళ్యాణ మండపం, గెస్ట్ హౌస్ నిర్మించడం జరిగింది. కొమరవెల్లిలాగా అభివృద్ధి చేస్తాం అని అన్నారు. స్వామివారి ఆశీర్వాదంతో ఇక్కడ మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేస్తాం. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. పట్నాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈటల రాజేందర్. ఎన్నిసార్లు ఫోటోలు తీస్తారు రా, తిడతాడు ఆయన. అరే ఓకే తీరా సైడ్ అని అయ్యారు సైడ్ సైడ్. రామన్నపల్లి సైదాబాద్ గ్రామానికి సంబంధించి దుబ్బమల్లన్న ఆలయం ధర్మారం రామన్నపల్లి సైదాబాద్ జమ్మికుంట పట్టణం ఉన్నటువంటి ఈ దుబ్బమల్లన్న దేవాలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించి పట్నాలు వేసేటువంటి సంప్రదాయం ఉంటుంది. ఇక్కడ నన్ను వాళ్ళు ఆశీర్వదించిన తర్వాత 3-4 కోట్ల రూపాయలతో వీరికి ఒక రోడ్డు సౌకర్యం, ఇక్కడ ఒక కళ్యాణ మండప సౌకర్యం, ఇక్కడ ఉండడానికి భక్తులు సేదడానికి కొంత గెస్ట్ హౌస్ సౌకర్యం కల్పించడం, ఇంకా ఇక్కడ కొమరెల్లి మల్లన్నను తలపించే పద్ధతులు, ఐలోని దేవస్థానాన్ని తలపించే పద్ధతిలో ఈ దేవాలయాన్ని గొప్పగా నిర్మాణం చేయాలని చెప్పి భావించి తప్పకుండా మళ్ళీ మా పూజారుల ఆశీర్వాదంతో, ఈ ప్రజల ఆశీర్వాదంతో
ఈ దుబ్బ మల్లన్న స్వామి భక్తుల ఆశ్రయంతో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ దేవాలయాన్ని గొప్పగా అభివృద్ధి చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఇవాళ ఇక్కడ 116 పట్టణాలతో బ్రహ్మాండంలో భక్తులని పూజల్ని సన్మానించే కార్యక్రమం కూడా అతి త్వరలోనే చేపడతా ఉన్నాం. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే భక్తులకి ప్రజలకి మంచి జరుగుతుందని అనుకున్న పని నెరవేరుతుందనేది భావన ఉంటుంది. కాబట్టి మా పూజారుల కోరిక మేరకి, మా దుబ్బ మల్లన్న స్వామి భక్తుల కోరిక మేరకి తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవిచేస్తూ, ఈ పట్టణాల సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకి, ఈ గ్రామాల ప్రజానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.